గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నిన్న మనము వెన్నెల పాఠంలోని నేపథ్యము అలాగే కవి పరిచయము వ్యక్తి అని చెప్పుకున్నాం కదండి. ప్రవేశికారు ఇక్కడ వెన్నెల అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరని అనుకున్నాం కదండి. మరి ఇప్పుడు ఈ ఎరుని కసుకుడు అడవికి వెళ్ళాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాపం వేట చేశాడు. వేట చేసిన తర్వాత ఇంకా ఎక్కడ ఎర్ర కాస్త అలసిపోవాలేమోనని చూడడం ఏం చేశాట పాపం భయపడిపోయి ఎరుని కసుకుడికి పడములకి అస్తమించడానికి వెళ్ళిపోయాడట. ఆ అస్తమించే విషయాన్ని కవి చాలా చక్కగా వర్ణించారండి. అంటే చూడండి, ఇక్కడ మనకి పద్మ ఉంటుంది. పద్మ అంటే ఏంటి? కమలం అన్నమాట. కమలమన పద్మన ఒకటే. అదే ఇంగ్లీష్ లో అంటే లోటస్ అంటారు. లోటస్ లో మనకి అన్ని పుష్పాలు అన్ని ఒకేలా ఉంటాయి. కానీ తెలుగులోకి వచ్చేటప్పటికి సూర్యుడు ఉదయానికి సూర్యుడి కిరణానికి ఉదయించేటటువంటి ఉదయించడం వికసించారు పువ్వు. వికసించేటటువంటి పువ్వు ఒకలా ఉంది ఒకటి. అదే చంద్రుడి యొక్క వెన్నెలకి, చంద్రుడి నుంచి వెన్నెలగా వస్తుంది, చంద్రుడి యొక్క వెన్నెలకి వికసించేటటువంటి పువ్వు ఇంకొకటి అనమాట. ఆ పువ్వులు రెండు వేరే ఉంటాయి తెలుగులో పేర్లు. దీన్ని పద్మము అంటారు. దేన్ని? సూర్యుడి యొక్క వెన్నెలకి వికసించేటటువంటి పువ్వు పద్మం. అదే చంద్రుడి యొక్క వెన్నెలకి వికసించేటటువంటి పద్మము ఏంటంటే మనము చంద్రుడి యొక్క వెన్నెలకి వికసించేదాన్ని తామర అంటారు. ఏంటంటారండి? తామర అంటారు. చంద్రుని యొక్క వెన్నెలకి వికసించేదాన్ని వెన్నెలకి వికసించేదాన్ని తామర అంటారు. అదే సూర్యుని యొక్క వెన్నెలకి వికసించేదాన్ని సూర్యుని యొక్క కిరణాలు వెన్నెల కాదు కిరణాలకు వికసించేదాన్ని ఏంటంటారని మనం తామరము పద్మము అంటాం. ఇది పద్మం అన్నమాట. ఈ పద్మము ఇక్కడ చూడండి వికసించింది కదా. ఈ వికసించే ఉన్నటువంటి పద్మము ఏంటైందంటే ఇక్కడ చూడండి ఎలా వెళ్తుంది, ఎలా సూర్యుడు అస్తమిస్తున్నాడని వర్ణించడానికి ఈ పద్మంతో చెప్పాడన్నమాట, పోల్చాడన్నమాట. కానీ జాగ్రత్తగా వినండి, పద్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా పుస్తకం చూస్తూ వినండి. ఇను నమాన తేజు దివసేంద్రు గనుకొని మాకి చూడన జనదను నల్పతేజున జాడ్పున జంచర ద్రోణ తారాగణ వనజాతలోచనము గ్రక్కున మీరన ముంద చేసే పద్మిని పతిభక్తి సప్తమున మేలిమికి గురిదాన బొమ్మలను. ఇక్కడ ఇను నసమాను తేజుడని, ఇనుడు అంటే సూర్యుడు, సూర్యుడు అసమాన తేజుడు అంటే చాలా తేజవంతుడు కదా. మరి అంటే వెన్నెలని వేడిని ప్రకసించేవాడు, వెన్నెల కాదు కిరణాలు, వేడి కిరణాలని మంచి వెలుగుని ఇచ్చేవాడు అసమాన తేజుడు. దివసేంద్రుడు గనుకొని మార్చి చూడగా జలదోరణ అల్ప తేజులను చాటున జంచల బృంద తారకాగల వనజాత లోచనం. లోచనములు అంటే పళ్ళు. వనజాతము, వనజాతము అంటే పద్మము. వనజాతము అంటే ఏంటంటే పద్మము అంటారు. ఆ వనజాతము ఏం చేసిందట? చాలా ఎక్కువ అసమానతలు కదా. ఆ వెన్నెల సారీ ఆ కిరణాల యొక్క సూర్యుని యొక్క కిరణాలు పడినటువంటి వెంటనే పడిన వెంటనే ఉదయాన్నే పద్మము పువ్వు విచ్చుకుంటుంది అన్నమాట. ఈ విధంగా పువ్వు విచ్చుకుంటుంది. అలా విచ్చుకున్నటువంటి పువ్వు గనుకొని మార్చి చూడగా దివసేంద్రుడు, దివసేంద్రుడు అంటే చంద్రుడు. ఇక సాయం సమయం అయిపోయినప్పటికీ సూర్యుడు అస్తమించేటప్పటికి ఎవరు వస్తారు? చంద్రుడు వస్తారు ఆకాశంలో. అలా చంద్రుడు వచ్చినప్పుడు చంద్రుని యొక్క కిరణాలు చాలా తక్కువగా ఉంటాయి కదా వెలుతురు. సూర్యుని యొక్క వెలుతురు కన్నా చంద్రుని యొక్క వెలుతురు తక్కువగా ఉంటుంది. అలా తక్కువగా ఉండేటటువంటి వెలుతురు తక్కువగా ఉండేటటువంటి ఆ చంద్రుని యొక్క కిరణాలు పడేటప్పటికీ అల్ప తేజుడు, అల్పము అంటే చాలా తక్కువ, సూర్యుడి వెలుతురు కన్నా చంద్రుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి వెలుతురు తక్కువగా ఉంటుంది. అందుకని ఆ అల్ప తేజాన్ని చూడలేను, నన్ను చాటున చాటున చెంచల భూమ తారగా అసలు చూడలేను అన్నట్టుగా ఈ పద్మం ఏం చేసింది కదా, గక్కున మీలన ముంద చేసి గక్కునాల వెంటనే ఆ సాయం సమయం అయ్యేటప్పటికీ సూర్యుడు అస్తమించేటటువంటి సమయంలో ఇంతవరకు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి వెలుతురు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్కువగా వచ్చినటువంటి వెలుతురు వల్ల ఈ పద్మం వికసిస్తుంది. అలా వికసించినటువంటి ఈ పద్మము సాయం సమయం అయ్యేటప్పటికీ చంద్రుడు ప్రవేశిస్తాడు. ప్రవేశించే సమయంలో చంద్రుని యొక్క వెలుతురు చాలా తక్కువగా ఉంటుంది. అలా తక్కువగా ఉండేటటువంటి అల్ప తేజుడు, అలా తక్కువగా ఉండేటటువంటి ఆ చంద్రుడు
మేరాలము అంటే కళ్ళు. మూసేసుకున్నాడు వెంటనే ఎవరు ఈ పద్మం అన్నమాట. అంటే సూర్యుని యొక్క వెలుతురికి పద్మం వికసిస్తుంది అని తెలియజేస్తున్నాడు అక్కడ. అలా వెళ్తూ పద్మిని ప్రతిపాద్య సప్తమున వేలెనికి గురిదాన బొమ్మలు నిజానికి ప్రకృతి సహసిద్ధంగా జరిగేదంటే సూర్యుని యొక్క వెలుతురికి పద్మం ఇచ్చుకుంటుంది. కాబట్టి సూర్యుడు ఉదయాన్నే ఉదయించగానే ఆ కిరణాలకి పద్మాన్ని ఇచ్చుకున్నాడు. మరి సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు అనగానే కాస్త పద్మం కాస్త ముడుచుకుపోతుంది. అలా ముడుచుకుపోతుంది అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి కవి ఎలా వర్ణిస్తున్నాడు ఇక్కడ చూడండి. పద్మిని పదభక్తి పతిభక్తి సత్వం ఉన్నారు. సాధారణంగా ఏ సతి అంటే ఏ భార్య కూడా తన భర్తని తప్ప వేరే పరపురుషుడిని తన్నెత్తి చూడగలరు. అందుకని ఇక్కడ ఏంటి, సూర్యుడు తన భర్తగా భావిస్తుందన్నమాట పద్మను. అలా భర్తగా భావించి ఉదయాన్నే సూర్యుడు ఉదయించగానే విచ్చుకుంటుంది, చూస్తుంది సూర్యుడిని. కానీ మరి సాయంత్రం మళ్ళీ సూర్యుడు అస్తమించిన సమయానికి అది కాస్త ముడుచుకుపోతుంది. అంటే పరపురుషుడు చంద్రుడు పరపురుషుడు అంటే కదా పరపురుషుని చూడకూడదన్న ఉద్దేశంతో ముడుచుకుంటోంది అన్నట్టుగా ఎర్రన వర్ణించాడు అన్నమాట దాన్ని ఆ విధంగా. అంటే చూడండి ఎంత చక్కటి వర్ణన చేశాడు, ప్రకృతిలో సహసిద్ధంగా జరిగేటటువంటి మార్పుని ఎర్రన ఈ విధంగా చక్కగా వర్ణించి చెప్పాడు అన్నమాట మనకి. ఇక్కడ ఈ కమల ప్రియుడు ఎవరంటారు, కమలము అంటే పద్మం కదా, కమల ప్రియుడు కమల బాంధవుడు అని కూడా అంటారు అన్నమాట సూర్యుడు. దివసేను ఇక్కడ మనకు ఒక సంధి ఉంది దీంట్లో ఈ పద్యంలో, ఏంటది దివసేంద్రుడు, దివస ప్లస్ ఇంద్రుడు. చూడండి ఇక్కడ ఏ పదం అండి, దివసేంద్రుడు, దివసేంద్రుడు అనే పదం వచ్చింది మనకి. ఈ పదాన్ని మనం విడదీస్తే దివస ప్లస్ ఇంద్రుడు. ఇది ఏ సంధి చెప్పుకోవాలి మనం అంటే గుణసంధి అన్నమాట. ఏ సంధి అండి, గుణసంధి. గుణసంధి సూత్రం ఏంటో చూద్దాం. అకారానికి అకారం ఉంటే ఇక్కడ ఆరు ఆరు రెండు అక్కడ ఈ రెండింటినీ కలిపి అకారం అంటాం. ఈ రెండు సమానమే మన సమస్య చెప్పుకున్నాం అవునండి. ఆ అకారానికి ఈ అరుడు చూడండి, అకారానికి ఏంటి పరమ అవ్వాలట, పరమ అవ్వాలంటే కలవడం కదండి. ఈ అరు అనేటటువంటి అక్షరాలు పరమ అవ్వాలి అంటే కలవాలి. వస్తే మనకి ఏంటి వస్తుందట, అకారానికి ఈ అరు పరమైతే క్రమంగా ఏ ఓ అర్. అంటే ఈ అకారానికి ఈ పరమైతే ఏ కారము, అలాగే అకారానికి ఊ పరమైతే ఓ కారము, అకారానికి అడు పరమైతే అర్ అనే శబ్దం వస్తుంది అన్నమాట. ఈ గుణసంధి సూత్రం ఇది. ఈ సూత్రం ప్రకారం చూడండి మనకి దివస ఇంద్రుడు కదా, దివస ప్లస్ ఇంద్రుడు. దివస అంటే ఏ పదమైనా సరే కలిపేట్టుకున్నాం ఏం కావాలనుకున్నాం, మొదటి పదంలో చివరి అక్షరము, రెండవ పదంలో మొదటి అక్షరము కదండి. ఇప్పుడు ఈ మొదటి పదంలో చివరి అక్షరం ఎందుకు చేసా అంటే ఆ కదండి. ఇక చూడండి అకారంలో ఆలోచిస్తుందా, ఆ ఆకి ఏంటి పదం అనుకున్నాము, ఈ పదంలో ఏదో ఒక అక్షరం. ఇక చూడండి ఈ పదం అవుతుంది అవునా, ఆ ఈ పదం అవుతుంది. ఈ పదం అయితే అకారాన్ని ఈ పదం ఏం రావాలి, ఏ కారం రావాలి. ఏ కారం అంటే ఏ అనే శబ్దం అన్నమాట. చూడండి ఇక్కడ మన సంధి జరిగినప్పుడు ఎక్కడ మనం రావాలనుకున్నాము, మొదటి పదంలో చివరి అక్షరం అవునండి. ఇక్కడ చూడండి సా సే సే ఏమొస్తుంది, ఏ అనే శబ్దం వస్తుంది కదండి. ఇప్పుడు సరిపోయిందా, అకారానికి ఈ ఊరంలో ఈ అకారానికి ఈ ఊరంలో ఈ పదం అయితే ఏ కారంలోకి ఏ కారం, ఇక్కడ ఏ కారం వచ్చేసిందా అదే గుణసంధి అన్నమాట. ఏమండి ఈ పద్యంలో మనకి ఏ సంధి తెలియజేస్తున్నాం కానీ గుణసంధి గురించి చెప్పాడు. ఓకే ఇక నెక్స్ట్ ఇంకో పద్యం చూద్దాం. ఏమండి చూడండి కవి ఎర్రన వర్ణాలని ప్రధానం ఇచ్చాడు కదా, అంటే ఎంతో చక్కటి వర్ణాలను చేస్తున్నాడు అన్నమాట దీంట్లో ఈ పాటలో. చూడండి ఇంకొక పద్యం చూద్దామా. ఇప్పుడు మనం చెప్పుకునే పద్యము స్టార్ పోయం అన్నమాట. స్టార్ పోయం అంటే మన పరీక్షల్లో ఈ పద్యానికి పద్యము ప్రతిపదార్థం భావం మూడు రాయాలి. పద్యం జాగ్రత్తగా వినండి, పద్యం కూడా నేర్చుకోవాలి మనం. ఏమా చూడండి ఒకసారి రెండో పద్యము, సురుచిర నారణ కుసుమ శోభి నమోంగల భూమి గాల మంగళ సూత్రధారి జతనమున దిక్పతి కోటి గుండన సరసముగా నటింపగా నిశాసం ఎత్తిన కొత్తతో బెంజరగనొప్పి సాంధ్య నవదీది పశ్చిమ దిక్తటంబులం, పశ్చిమ దిక్తటంబులం అంటే
పడమర తీరంలో అర్థం. అంటే పడమర వైపు అని. చూడండి ఒకసారి మళ్ళీ చెప్తారు పద్యము, ఎక్కడెక్కడ ఆపాలో జాగ్రత్తగా చూసుకోండి. సురుచిర తారక కుసుమ శోభి నభోంగన భూమి గాల మంగళవు సూత్రధారి జదనంబున దిక్పతి కోటి ముందటం సరసముగా నటింపగా నిశాసతి కెత్తిన క్రొత్త తోపు బెండెలనొప్పే సాంధ్య నవదీదికి పశ్చిమ దిక్కటంబున. ఏమండి మనం చదివేటప్పుడు ఎక్కడ కాపాలో చెప్పాం కదా, జాగ్రత్తగా దాని ప్రకారం చదువుకోవాలి. ఇక్కడ చూడండి, సురుచిర తారక కుసుమ శోభి. ఇక్కడ కుసుమాలు అంటే పువ్వులు అనమాట. ఇప్పుడు ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆకాశం అనుకున్నాము, ఏమండి అక్కడ వరకు ఆకాశం నల్లటి ఆకాశం కదండి. ఆకాశంలో ఇక్కడ కుసుమంలో ఏంటి ఆకాశం, కుసుమాలు అంటే ఏంటంటే పువ్వులు. పువ్వులు అంటే ఆకాశంలో నల్లగా ఉన్నప్పుడు, ఆకాశం రాత్రి కూడా నల్లగా ఉన్నప్పుడు కుసుమంలో అంటే ఏంటి కనబడతాయి మనకి, నక్షత్రాలు కదండి. చక్కటి నక్షత్రాలు ఆ నల్లటి ఆకాశంలో చక్కగా మెరుస్తూ కనబడుతూ ఉంటాయి, అవునండి. ఇవన్నీ ఆకాశంలో నక్షత్రాలు. ఓకే, తారలు కుసుమ శోభి అభోంగన భూమి. మొత్తం ఈ ఆకాశాన్ని అంతటినీ కూడా మనం అభోంగన భూమి అంటే రంగస్థలం. రంగస్థలం అంటే సినిమా కాదుమా, మనకు రంగస్థలం సినిమా వచ్చింది కదా అది కాదు. రంగస్థలం అంటే నాటకాలు అవి వేసేటటువంటి స్టేజ్ అని అర్థం. ఏదైనా ప్రదర్శన ఇచ్చేటటువంటి స్టేజ్ దాన్ని రంగస్థలము అంటారు. పూర్వము నాటకాలు వేసినా ఏదైనా ప్రదర్శన ఇచ్చినప్పుడు కూడా మనకి ఈ ప్రదర్శన ఎంత రంగస్థలం కదా, ఆ రంగస్థలానికి ముందు ఒక తెర ఉంటుంది అన్నమాట. ఒక తెరని కడతారు కదా, ఆ తెర ముందుకి ముందు ఒక అతను వస్తారు, వాళ్ళు ఫస్ట్ వచ్చి మాట్లాడతారు. చూడండి అతనికి ముందు చెప్పుకోదాను ఇక్కడ మొత్తం ఇదంతా కూడా రంగస్థలం అండి. గాలమంగరువపు సూత్రధార, సూత్రధారి అంటే ఆ ప్రదర్శనాన్ని ఇప్పించేటటువంటి వ్యక్తి, అంటే దాని గురించి మొత్తం అంతా కూడా జాగ్రత్తగా చూసుకునేటటువంటి వ్యక్తి. ముందుగా ప్రదర్శన ప్రారంభమయ్యేటప్పుడు ఒక అతను వచ్చి ఎవరిని ప్రదర్శన ప్రారంభమవుతుందని చెప్పి చెప్తారు కదా అతను అన్నమాట. అతను ఎవరంటారా, కాలమంగరువపు కాలము, ఆ ప్రదర్శన ఇచ్చేవాడు పెద్ద మనిషి ఎవరంట, కాలము. ఇక్కడ ముందుకు వచ్చినవాడికి చెప్తా అన్నమాట, కాలం ఇచ్చే అన్యతను సూత్రధార, కాలము సూత్రధార. జగనంపుర దిక్పతి కోటి ఉందట. మరి ఇప్పుడు ఈ రంగస్థలం అండి, మరి దీన్ని చూడటానికి రంగస్థలం మీద ప్రదర్శన జరుగుతూ ఉండి చూడటానికి ఎవరో ఉన్నారు కదా, మరి ఆ చూడటానికి ఉండేవాడు ఎవరంటారా, దిక్పతి కోటి. దిక్పతి కోటి అంటే దిక్పాలకుల సమూహం అన్నమాట. దిక్పతి కోటి అంటే ఎవరండి, దిక్పాలకుల సమూహము. దిక్పాలకులు అంటే నాలుగు దిక్కులు కాదు, ఎనిమిది దిక్కులు కదా మనకి. ఆ ఎనిమిది దిక్కులు వచ్చి ఇక్కడ కూర్చుని రంగస్థలం మీద ప్రదర్శనని చూస్తున్నాయన్నమాట. అయితే సరసముగా నటింపగా, మరి రంగస్థలం మీద నాట్యం చేయడానికి ఎవరు వస్తున్నారు కదా, అంటే నిశాసతి. నిశా అంటే రాత్రి. చూడండి కవి ఎంత చక్కటి వర్ణన చేశాడు ఇక్కడ పద్యంలో కదండి. మనకి రాత్రి సమయం సూర్యుడు అస్తమించేశాడు మొదటి మధ్యలో. అస్తమించిన తర్వాత అసలు రాత్రి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని ఎంత చక్కగా వర్ణిస్తున్నాడో చూడండి. మొత్తం ఆకాశం అంతా కూడా రంగస్థలం అయితే ఆ రంగస్థలం మీద చూడండి తారలు చక్కగా నక్షత్రాలు మీద మీద వెళుతూ ఉంటే ఆ రంగస్థలం మీద నాటకం మీద ప్రదర్శన ఇవ్వడానికి ఇప్పించే వ్యక్తి ఎవరన్నా, కాలము. అయితే ఆమె ఆ ప్రదర్శన చూసేటువంటి వాళ్ళు చూసేటటువంటి వాడు దిక్పాలకులు. అలా దిక్పాలకులు చూస్తూ ఉంటే వాళ్ళ రంగస్థలం మీద ప్రదర్శన ఇచ్చేటప్పుడు నిశాసతి. నిశాసతి అంటే రాత్రి అనేటటువంటి స్త్రీ. నిశాసతి అంటే ఏంటంటే రాత్రి అనేటటువంటి స్త్రీ. కొత్త తోపు వెండరేయాలంటే సాధ్య నవదీతి పశ్చిమ దిక్కట అంటున్నాను. ఇది పశ్చిమ తీరం, పడమల తీరం అన్నమాట. ఈ పడమల తీరంలో ఎలా ఉండదు మొత్తం అంతా కూడా, కొత్త తోపు అంటే పెద్ద తెర ముందు ప్రదర్శన ముందు పెద్ద తెర ఉంది కదా, అదాన్ని కొత్త తోపు అంటారు. ఆ పెద్ద చూడండి ఎలా ఉందా, సాంధ్య నవదీతి. సాంధ్య అంటే సాయం, సంధ్యా సమయం, సాయంత్రం చే
అంత చక్కగా ఎంత చక్కగా వర్ణించాడో చూడండి ఆకాశాన్ని. సాయం సంధ్యా సమయంలో ఆకాశం ఏ విధంగా ఉంటుందో చక్కగా వర్ణించాడు అనమాట ఈ పద్యంలో చూద్దాం. ఇప్పుడు ఇంకొక పద్యం చూద్దాం చూడండి. ఎవరనమాటవి నిజంగా ఆయన చేసినటువంటి వర్ణనలు చెప్పుకోలేని అనమాట. అంత అందంగా ప్రతి పద్యంలో కూడా ఎంతో చక్కటి వర్ణనలు చేశాడు అతను. ప్రత్యేకంగా కరవటమ్మనా అంటే ప్రత్యేకమైన
వస్తే దాన్ని ఉత్పసంధి అని మనం చెప్తాం. కలవటం అంటే బలిని అనమాట, కాటిక బలిని అర్థం. ఏమండి అలా ఖచ్చితమైన అర్థం వస్తే దాన్ని మనం ఉత్పసంధి అని చెప్పుకుంటాం. ఇంకా చూడండి ఇంకొక పద్యం. ఇక్కడ ఏం చేస్తున్నాడు, చంద్రుడు ఏ విధంగా ప్రవేశించాడో చెప్తున్నాడు. ఈ పద్యంలో కవి ఏం చెప్తున్నాడండి, చంద్రుడు ఏ విధంగా ప్రవేశిస్తున్నాడు ఆకాశంలో. ఇంతక ఆకాశంలో నక్షత్రాలు వచ్చి చెప్పాడు కదండి, ఆకాశంలో నిస్తా అంటే చీకటే కదా అన్య స్త్రీ ఎలా వచ్చిందో చెప్పాడు, ఇప్పుడు చంద్రుడు ఎలా వస్తుందని చెప్తాం. దీంట్లో మనం ఏం చేయాలంటే హోంవర్క్ చూడండి, స్నానపోయి ముందు చిన్న చిన్న తాలక ఆ పద్యం నేర్చుకుని పద్యము భావము ప్రతిభాత మూడు నేర్చుకుని జాగ్రత్తగా ఉండాలి. ఏమా ప్రాక్టీస్ కూడా చేసుకుంటాను. ఓకే.